ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నగర పంచాయతీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, చైర్పర్సన్ గత్తం కస్తూరి పాల్గొన్నారు. పట్టణ పరిధిలోని సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణం కొరకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కొలికపూడిని, చైర్పర్సన్, కౌన్సిల్ సభ్యులు ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేశారు. వీటితో పాటు సమగ్ర వాటర్ సప్లై ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించవలసిందిగా ఎమ్మెల్యేకి విన్నవించారు. తిరువూరుకు రైల్వే మార్గం కావాలని కౌన్సిల్ సభ్యులతో ఎమ్మెల్యే కొలికపూడి ఆమోదింపజేశారు. ఇక రైల్వే సముదాయం వలన తిరువూరు మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిని కనెక్ట్ చేస్తూ కొన్ని రైల్వే మార్గాలు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి కేటాయించింది. అందులో ఒకటి తిరువూరుకి ఒక 10 కిలోమీటర్ల బయట నుంచి వెళ్తుంది. మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎక్కడైతే రైల్వే స్టేషన్ ఉంటుందో అక్కడికి రవాణా సౌకర్యాలు, వ్యాపారాలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి అభివృద్ధి కూడా వేగంగా జరిగింది. దానివల్ల తిరువూరు అవన్నీ పెట్టుకుని దాదాపు చూశారు, మా ఇంటి ముందే దాదాపు 30-40 కుక్కలు దండునా కట్టుకొని అదైనటువంటి తిరువూరు ఎమ్మెల్యే గారు కొలికపూడి శ్రీనివాసరావు గారికి మరియు సమావేశ అధ్యక్షురాలైనటువంటి గత కస్తూరిబాయి గారికి, నాతోటి శాసన కౌన్సిలర్కి, ఉద్యోగస్తులకి మరియు పాత్రికి. విశాఖలో దీపావళి సందడి మొదలైంది. ఎప్పటిలాగే